గురువాస్తు యూట్యూబ్ వీక్షకులందరికీ నా నమస్కారాలు ఈరోజు మన టాపిక్ వచ్చేసి స్లాబ్ ఎల్లుళ్ళ కింద బాత్రూమ్స్ తీసుకోవచ్చా అన్నటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుందాం ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్ మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాల కొరకైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తుపరమైన సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు టాపిక్లోకి వెళ్ళిపోతే ఎక్కడైనా సరే ఏ ఇంటికైనా సరే స్లాబ్ ఎక్స్టెన్షన్ కింద బాత్రూమ్స్ తీసుకోవచ్చా అది తూర్పు ఆగ్నేయం కానీ ఉత్తర వాయువ్యం కానీ దక్షిణ నైరుతి కానీ పశ్చిమ నైరుతి కానీ మనకి నైరుతి భాగంలో అసలు టాయిలెట్ అనేది మనకి పనికిరాదు బేసిన్ అనేది పనికిరాదు ఇంటిలో ఎక్కడైనా సరే ఏ భాగంలో సరే మనకి స్నానాల గదిలకు మాత్రం కొద్దిగా అవకాశం ఉంటుంది కానీ నైరుతి భాగంలో నైరుతి భాగంలో కూడా మనకి స్నానాల గది మాత్రమే అవకాశం ఉంటుంది కానీ బాత్రూమ్ బేసిన్ పెట్టుకోవడానికి అవకాశం లేదు తర్వాత ఇలాగ తూర్పు ఆగ్నేయంలో కానీ లేదా ఉత్తర వాయువంలో కానీ ఇలాగ స్లాబ్ కింద మనం బాత్రూమ్స్ పెట్టుకోవాల్సి వచ్చినప్పుడు ఇలాగ సీలింగ్కి టచ్ కాకుండా స్లాబ్కి టచ్ కాకుండా ఇక్కడ గ్యాప్ వదిలేసేయాలి తర్వాత ఇంటి గోడకు కూడా ఆనుకోకుండా మనం గ్యాప్ అనేది ఇవ్వాలి తద్వారా ఆగ్నేయం మూతపడకుండా మనకి దాని నుంచి ఎటువంటి చెడు ఫలితాలు లేకుండా ఉంటుంది వాయువ్యంలో బాత్రూమ్కి కానీ ఆగ్నేయంలో బాత్రూమ్కి కానీ మనం బేషన్ పెట్టుకోవచ్చు కానీ మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే స్లాబ్కి పైన టచ్ కాకూడదు తర్వాత ఇంటి గోడకి టచ్ కాకుండా మనం జాగ్రత్తగా బాత్రూమ్ అనేది నిర్మించుకోవాలి తద్వారా ఎటువంటి చెడు ఫలితాలు లేకుండా దాని నుంచి మంచి ఫలితాలు పొందము చెడు ఫలితాలు పొందము తద్వారా న్యూట్రల్గా ఉండేదానికి అవకాశం ఉంటుంది అక్కడ బాత్రూమ్ పెట్టుకున్నందువల్ల కాబట్టి మన ఆస్తు వీక్షకులు ఎవరైనా సరే ఇలాగ బాత్రూమ్స్ సీలింగ్ దాకా టచ్ అయ్యి ఉంటే మాత్రం ఖచ్చితంగా పైన గ్యాప్ ఇవ్వండి తర్వాత ఇంటి గోడకు కూడా తగలకుండా గ్యాప్ ఇవ్వండి తద్వారా మంచి ఫలితాలు పొందుతారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్